దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్డౌన్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటుందని గుంటూరు వెస్ట్ టీడీపీ ఇన్ఛార్జ్ కోవిలమూడి నాని అన్నారు. మంగళవారం ఆయన గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, తమ వంతు బాధ్యతగా టీడీపీ తరపున కరోనా వైరస్ అరికట్టడానికి శాయశక్తుల కృషి చేస్తున్నామన్నారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులకు గురవుతున్న పేద ప్రజలు, రైతులను ఆదుకోవడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 5,000 నగదు ఆర్థిక సహాయం అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మే 3వ తేదీ వరకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని సూచనలు చేశారు. రైతులకు నష్టం కలగకుండా ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. లాక్డౌన్ని 3వ తారీఖు దాకా పొడగించడం జరిగింది. మెయిన్ ఈ లాక్డౌన్ టైంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేదల పట్ల, బడుగు బలహీన వాళ్ళ పట్ల అండగా నిలిచిందని మేము అనుకుంటున్నాం. వారి సమస్యలు ఏమన్నా ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మా వంతు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ వీళ్ళందరికీ సహాయం చేసి అన్ని విధాలుగా ఆదుకున్నారు. అట్లాగే ప్రభుత్వం వారు కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. సుమారు ప్రతి ఇంటికి 5,000 రూపాయలు, అట్లాగే మే 3 వరకు ఈ నిత్యావసర సరుకులు సరిపోని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేగాని వాళ్ళకి ఏమి సహాయం చేయకుండా వాళ్ళు రోడ్ల మీదకి వస్తే మళ్ళీ ఈ మహమ్మారి, ఈ కరోనా వైరస్ అంటుకొని ఇంకా ఎక్కువ మందికి అది వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని అరికట్టడం కోసం గవర్నమెంట్ వారు తగిన చర్యలు తీసుకుంటూ పేదల పట్ల ఈ వైట్ రేషన్ కార్డ్స్ ఎంతమంది ఉంటే అంతమందికి 5,000 రూపాయలు నగదు, అట్లాగే వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పుకుంటున్నాం. అట్లాగే రైతుల పట్ల, రైతుని బాళ్ళు కష్టపడి ఇప్పుడు మీ అందరికీ తెలుసు, పంట చేతికి వచ్చింది, మిరపకాయలు కానీ అన్ని కోసేవాళ్ళు లేడు, రైతులకు తగిన ధర పలకట్లేదు రైతు ఉత్పత్తులకి. అట్లాగే రైతులు పండించే ప్రతి పంటకి గవర్నమెంట్ సరైన రేటు ఇచ్చి రైతు నష్టపోకుండా రైతుల పట్ల రైతులను కాపాడాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.